గుడ్ ఈవినింగ్. గాలి పోయిందా? అమ్మ బాబోయ్ ఆదివారం నాడు అన్నమైన ముట్టుకోను నేను. అబ్బో, పాటలు కూడా పాడుతున్నానే. మంచి ఏలం పాటలు అయ్యి పాడినాడు కదా. చూడు గాలి పిల్ల. గాలి పిల్ల ఏంటి బుజ్జమ్మ? గాలి పిల్ల బుజ్జమ్మ, ఏం చేస్తున్నావు? చేసేది కనపట్టలా? డూ యూ వాంట్ మై హెల్ప్? నా సహాయం నీకేదన్నా కావాలా? నువ్వేడు చేస్తావు బాబా, అట సాఫ్ట్ కూకు. ఏయ్, నా బోటి పెద్ద మనిషిని పట్టుకుని నువ్వు. ఏ నువ్వు మర్యాదగా చేతి చేతి మర్యాదగా ముందు. ఏ గోవిందం, 20 ఏళ్ల క్రితం పార్వతమ్మ అనే పుణ్యాత్మరాల మీద నేరం తోయటానికి కోర్టుకెక్కి అబద్ధపు సాక్ష్యం చెప్పావా లేదా? అయ్యో, నాకు జ్ఞాపక శక్తి తక్కువ బాబు. 2 ఏళ్ల క్రితం విషయాలు అంతంత మాత్రంగా జ్ఞాపకం ఉంటాయి. నేను కొట్టే దెబ్బలకి గత జన్మ విషయాలు కూడా ఏకరువు పెడతావురా? బాబులాల్ గడని నీచుడు తరపున సాక్ష్యం చెప్పావా లేదా? వద్దు బాబు, గుర్తు చేసింది. చెప్పాను బాబు, చెప్పాను. ఆ బాబులాల్ గాడు వాడు చెప్పమ్మన్నట్టు సాక్ష్యం చెప్తే 10,000 రూపాయలు ఇస్తారన్నాడు బాబు. లేకపోతే నా కాళ్ళు చేతులు నరికి కాదులకి గద్దలకి వేస్తారన్నాడు బాబు. ప్రాణం మీద తీపితో, డబ్బు మీద ఆశతో అబద్ధం సాక్ష్యం చెప్పాను బాబు. ఇంతకీ ఇప్పుడు ఆ పాత కథ పేరుతో నన్ను పడబట్టు అడిగేస్తారు ఎందుకు బాబు? ఎందుక, అన్యాయం అయిపోయిన ఆ దేవత నా తల్లి గనుక. చెప్పు, ఆ బాబులాల్ గాడు ఎక్కడ? ఏమో బాబు, నాకు ఇస్తానన్న డబ్బు ఇవ్వక బండి చేసి చూపించి పారిపోయాడు బాబు. ఎక్కడికి పోయాడు? నాకు తెలియదు బాబు. నిజం చెప్తారా లేదు బాబు? తెలిస్తే మీ చేత సావు దెబ్బలు తిరిగి ఇలా ప్రాణాల మీద తెచ్చుకుంటాను బాబు. నిజంగానే నాకు తెలియదు బాబు. అయ్యో, సరే, ఈ భూమి మీద వాడు ఎక్కడున్నా సరే పట్టి ప్రాణాలు తీస్తాను. ఏమిటి, ఎక్కడున్నా పట్టి నన్ను చంపుతాను అన్నాడా? అన్నాడండి, చాలా పవర్ఫుల్ గా అన్నాడండి. నిజమా? ఇదేమిటండి, నేను ఒకసారి ఆ మాట లేదు. వాడు వాడు ఆ మాట అనగానే నువ్వేం చెప్పాలి? పాపం ఆయన పోయారు, స్వర్గస్తులే చాలా కాలమైంది అని అనుంటే వాడు నా గురించి మర్చిపోయి ఉండేవాడు. సాగు దెబ్బలు తినేటప్పుడు అంత గొప్ప ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయండి? మీరు అనవసరంగా అనుకుంటారు. పోనీ వేళ ఉదయం దచ్చారని వెళ్ళి రేపు ఉదయం చెప్పనా? నువ్వు అలాగే చెప్తే ఆ శవాన్ని ఎక్కడ పాతి పెట్టారో చెప్పండి. నన్ను అక్కడ తవ్వి, అక్కడ శవం లేకపోతే ఆ గోతులు నిన్ను పాతేస్తాడు. మనం బ్రతికి కులాసాగా ఉండాలి అంటే వాడు చచ్చి తీరాలి. Thank you.
మా చెల్లెలు పద్మకి ఎలా ఉంది? ప్రమాదం లేదు కదా? ఏ ప్రమాదం జరగలేదు. అంతేకాదు, ఈ యాక్సిడెంట్ వల్ల చాలా మంచి జరిగింది. ఏమిటది డాక్టర్? చిన్నతనంలో షాక్ వలన పోయిన నీ చెల్లెలు చూపు ఈ యాక్సిడెంట్ వలన తిరిగి వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ ఎంత శుభవార్త చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ యథర్ చెప్పేలోగా జగ్గును పేల్చి పడేసండి. నేను నీకు చేసిన సహాయానికి లైఫ్ లాంగ్ నాకుబడి ఉండాలి. అసలు నా పేర్లు మాత్రం వాడిని ఎందుకు ఇవ్వాలి? అతను ముందే కావచ్చు కదా. వాడు మరో 2 నిమిషాలు సేపు ఎక్కువ బతికితే ఈ దేశానికి ఏమైనా లాభమా? గోవిందయ్య అయ్యా, ఆ కృష్ణగాడికి నా పేరు తెలిసిపోయింది. పైన ఉన్న మన పట్టల మీద కన్ను పడింది. మనం ప్రాణాలతో ఉండాలంటే వాడిని వెంటనే పోలీసుల చేత పట్టించి జైల్లోకి నెట్టించాలి. అదే ఈ బాబులాల్ మాస్టర్ ప్లాన్. గోవిందయ్య, ఆ రఘుపతికి కృష్ణగాడికి చెడిపోయి ఆ కృష్ణ తయారు చేసిన బ్యాంక్ ప్లాన్ మనం కొట్టేసినా ఆ రఘుపతి కృష్ణగాడే కొట్టేశాడనుకుంటాడు. ఆ నమ్మకంతో పోలీసులకు రిపోర్ట్ ఇస్తాడు, వాడిని జైలుకి పంపిస్తాడు. ఆ ప్లాన్ తీసుకుని మనం ఆ బ్యాంక్ నే దోచేస్తాం, కుబేరం అయిపోతాం. ఆ బ్యాంక్ ప్లాన్ కొట్టేసి మార్గం. పద్మ అన్నయ్య, తాత. అమ్మ పద్మ, రంగా. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కృష్ణ కృష్ణ అని పెద్దగా అరుస్తాను, నువ్వు నన్ను వాళ్ళు వచ్చేసరికి నన్ను దూసి పార్పు. ఏమిటయ్యా, ఏమిటి గొడవ? కృష్ణ అండి, కృష్ణ. నేను కార్లో పెడుతున్నానండి. ఎవరో మన ఇంటి కూడా దూకినట్టు అనిపించింది. ఏమిటిదని చెప్పి నేను లోపలికి వచ్చానండి. అదే టైంలో కృష్ణ మా ఆఫీస్ గదిలోంచి ఒక ఫైల్ తీసుకుని పరిగెత్తున్నాడండి, పట్టుకున్నానండి. గమం నన్ను కొట్టేసి పరిగెత్తుపోయాడండి. కృష్ణ ఏమిటి ఆఫీస్ గదిలోంచి ఫైల్ తీసుకెళ్ళి ఏమిటయా? దిగు తీసి చేతెచ్చ బ్యాంక్ ప్లాన్ తాలూకు ఫైల్ ఏమోనండి. మై గాడ్ గోవిందయ్యా. అయ్యా, నీ ఊహ నిజమైందయ్యా. వాడు కొట్టేసింది సేఫెస్ట్ బ్యాంక్ ప్లాన్ ఉన్న ఫైల్. అయ్యో, ఆ ప్లాన్ తో వాడు బ్యాంకులు దోచేస్తాడు సార్. మా కంపెనీ బ్యాంక్ వస్తుంది. మీరు వెంటనే పోలీసులు ఫోన్ చేసి వాడు పట్టు చేస్తారు. అవును, అదే చెయ్యాలి. నా కోసం పోలీసులు సేఫెస్ట్ బ్యాంక్ ఫైల్ ఎవరో దొంగిలించారు. అంత మాత్రం అసలు దాన్ని ఎవరో తెలుసుకోకుండా నన్ను చేస్తారు. బుజ్జి, నువ్వే పని చేయమన్నా చేస్తావు. మొన్న బట్టలు ఉతకమన్నావు, ఉతికాను. నీ బట్టలేగా, నిన్న కొట్టు కడిగి ముగ్గు పెట్టమన్నావు, పెట్టాను. నీ కొట్టేగా, ఈవేళ జల వేయమన్నావు, వేస్తున్నాను. రేపు స్నానం చేయించమన్నా వరకు ఫ్లెక్స్ పెట్టి స్నానం చేయించేస్తాను. లోపలికెళ్ళి చూడండి అమ్మా, మీ ఆయన చేసే కృష్ణలీల కనిపిస్తాయి, గొప్ప సినిమా కనిపిస్తాదే. లోపలికెళ్ళి చూడండి. సరే గాని బాబు,
నువ్వు నా ఎంతపడి నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నావు కదా, నీ పెళ్ళగారికి తెలిస్తే ఏటవుద్ది? ఏం చేస్తుంది పిచ్చిదారా, నాతో పాటు నేను కూడా భక్తిగా పూజించుకుంటుంది. కాదని తోగ జాడించింది నేర్పు, నేను అగ్రం ఉండైపోతాను. నా పేరు చెప్తే గజగజో టెర్రర్. కనుక కనుక ఏం చేస్తుంది? కనుక ఏం చేస్తుంది? నా కాలు కింద చెప్పులే పడుతుంది.